ప్రపంచంలో వివిధ ప్రాంతాల వారు వివిధ క్యాలెండర్లు పాటిస్తారు. ఆయా క్యాలెండర్ల ప్రకారం సంవత్సరం ఆరంభమైన రోజున పండుగగా జరుపుకోవడం పరిపాటి. భరతఖండములో వివిధ ప్రాంతాలలో సౌర చంద్రమానాలను అనుసరించి వివిధ క్యాలెండర్లు వాడతారు. తదనుగుణంగా వేరువేరు రోజులలో సంవత్సరాది కూడా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగునాట ఉగాదిగా, కన్నడ ప్రాంతంలో యుగాదిగా, మరాఠా కొంకణీ ప్రాంతాలలో గుడిపాడవగా చంద్రమానాన్ని అనుసరించి సంవత్సరాది పండుగ జరుపుకుంటారు. బ్రహ్మను పూజించే అరుదైన పండుగ ఉగాది. శివుడి శాపము వలన బ్రహ్మదేవుడిని ఎవ్వరూ పూజించరని ఒక కథ ఉంది. కానీ యుగాది పండుగ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సంబంధించిన పండుగ కావడం విశేషము. మ్లేచ్చులైనటువంటి శకరాజులను యుద్ధములో ఓడించి ఉజ్జయిని మహారాజు విక్రమాదిత్యుడు విక్రమ సంవతమును ప్రారంభించినట్లు చెబుతారు. పూర్వము భరతఖండములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను నాలుగు వర్ణములు ఉండేవి. అయితే విదేశీ దండయాత్రలు జరిగి యవనులుగా పిలువబడిన ఇండో గ్రీకులు, ఇండో స్కితియన్లైనటువంటి శకరాజుల వంటి వారు భారతదేశంలో ప్రవేశించారు. అటువంటి వారిని మ్లేచ్చులు అని పిలిచేవారు. శాతవాహన లేదా శాలివాహన రాజుగా చెప్పబడే గౌతమీపుత్ర శాతకర్ణి నహాపన అనే శకరాజును ఓడించి శాలివాహన శకము ప్రారంభించినట్లు ప్రతీతి. శాతవాహనులు నేటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలను పరిపాలించిన రాజులు. ఈ శాలివాహన శక క్యాలెండరే ప్రస్తుతము భారతదేశ అధికారిక క్యాలెండర్, అంటే ఇండియన్స్ అఫీషియల్ క్యాలెండర్. యుగము అనే పదానికి చతుర్యుగము అని అర్థము. కృత, త్రేత, ద్వాపర కలియుగములు చతుర్యుగాలుగా చెప్పబడినాయి. అయితే యుగాది అనే పదానికి మాత్రం సంవత్సరాది, అనగా సంవత్సరం మొదటి రోజు అనే అర్థమే పరిగణించాలి. బ్రహ్మపురాణం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు సృష్టి ప్రారంభమైనది. అంతేకాక మత్స్య పురాణం ప్రకారం సత్యయుగ ప్రారంభానికి ముందు మహాప్రళయం వచ్చింది. యుగ సంధికాలం కనుక బ్రహ్మదేవుడి విశ్రాంతి, అనగా నిద్రావస్థ సమయము. ఈ పరిస్థితిని అదునుగా భావించిన శంఖాసురుడు బ్రహ్మదేవుడి వద్ద నుండి వేదాలను అపహరించాడు. అదే సమయంలో మహాప్రళయము గురించి మనువును హెచ్చరించిన విష్ణుమూర్తి అతడితో సప్తర్షులను కాపాడేందుకు వారిని ఒక నావలో ఎక్కించుకొని ఎత్తైన ప్రాంతానికి తీసుకు వెళ్లమని ఆదేశించాడు. ఈ ప్రయత్నంలో సహాయం చేస్తానని అభయం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఒంటి కొమ్ము గల మత్స్యావతారం, అంటే చేప, ధరించాడు. మనువు ఆదిశేషుడికి తాడుగా ఉపయోగించి ఆ చేప కొమ్మును పడవకు ముడివేశాడు. ఆ చేప అనగా మత్స్యనారాయణుడి సహాయంతో మనువు, సప్తర్షులు ప్రాణాలు దక్కించుకున్నారు. మత్స్యనారాయణుడు శంఖాసురుడిని సంహరించి వేదాలను ప్రళయ కాలానంతరం మేల్కొనిన బ్రహ్మదేవుడికి అప్పగించాడు. అయితే మనం ఆకాశంలో టెలిస్కోప్ అవసరం లేకుండా చూడగలిగిన నక్షత్ర మండలాలను సులువుగా గుర్తించడానికి ఈ కథ ఉపయోగపడుతుంది. ఈ చిత్రంలోని సప్తర్షి మండలంలో సప్తర్షులతో పాటు అరుంధతి నక్షత్రమును కూడా గుర్తించవచ్చు. వశిష్ఠ అనగా మిజార్ నక్షత్రానికి అనుబంధ నక్షత్రం, అనగా డబుల్ స్టార్గా ఈ అరుంధతి నక్షత్రం కనబడుతుంది. మన పూర్వీకులు గుర్తించిన మొట్టమొదటి డబుల్ స్టార్ ఈ అరుంధతి. టెలిస్కోప్ అవసరం లేకుండా కంటికి కనబడడం వల్ల ఇది సాధ్యపడింది. వశిష్ఠ, అరుంధతి నక్షత్రాలు ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తూ అత్యంత చూడముచ్చటగా ఉంటాయి. కనుక వివాహ శుభకార్యాలలో అరుంధతి నక్షత్రాన్ని వధూవరులకు చూపించే సాంప్రదాయం ఏర్పడింది. ఆకురాలు కాలంగా పిలువబడే శిశిర ఋతువు తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగురించి ప్రకృతి అందంగా మారుతుంది. అట్టి వసంతానికి మొదటి రోజు ఉగాది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ. ఈ ఉగాది రోజున ప్రారంభించే పనులు తప్పక నెరవేరుతాయి అని నమ్మకం. తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో రోజును ప్రారంభిస్తారు. ఈ పండుగకి ప్రత్యేక నైవేద్యం ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే షడ్రుచుల సమ్మేళనం. అలాగే సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని
ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది. ఈ పచ్చడి కోసం చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, ఉప్పు, మిరపకాయలు మొదలైనవి వాడతారు. ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. జ్యోతిష శాస్త్రవేత్తలు రాబో పరిస్థితుల గురించి అంచనా వేయటం పంచాంగ శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పంచాంగం అంటే ఐదు అంగములు కలది, అనగా ఇక్కడ భాగాలు లేదా లక్షణాలు అని అర్థం. అవి తిథి, నక్షత్రం, యోగము, కరణము, వారము. సూర్యకాంతి చంద్రుడిపై పడే దిశ 12 డిగ్రీల కోణం మారే సమయాన్ని తిథి అంటారు. 12 15లు 180 డిగ్రీలు, అది ఒక పక్షం. 12 30లు 360 డిగ్రీలు ఒక మాసం. అయితే 30 తిథులు కలిపి 29.5 రోజులు అవుతుంది. సౌరమానం ప్రకారం ఒక సంవత్సరంలో 365.25 రోజులు ఉంటే, చాంద్రమానం ప్రకారం కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ 11 రోజుల తేడా వలన 32.5 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు గడియారంలో అంకెల వంటివి. భూమి పైనుండి చూసినప్పుడు చంద్రుడు ఏ నక్షత్ర దిశలో ఉంటే ఆ సమయంలో ఆ నక్షత్రం ఉన్నట్లు లెక్క. అయితే ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి కోణీయంగా 13.33 డిగ్రీలు ఉండే దూరాన్ని 4 పాదాలుగా విభజించారు. సూర్యుడి రేఖాంశాన్ని, చంద్రుడి రేఖాంశాన్ని కలిపి నక్షత్ర నిడివి 13.33 డిగ్రీలతో భాగిస్తే వచ్చేది యోగము. మొత్తం 27 యోగములు ఉంటాయి. తిథిలో సగభాగము కరణము. అది సూర్యకాంతి చంద్రుడిపై పడే దిశ 6 డిగ్రీల కోణం మారే సమయం. సౌరమానాన్ని అనుసరించిన రోజులకు 7 గ్రహాలు పేరులను ఇచ్చారు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అను 7 వారములు చెప్పబడినవి. రాహు లేదా కేతువుల ఛాయలు అంటే షాడోస్ కనుక వాటి పేరున వారములు లేవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.